రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సామాజిక వర్గం అత్యధిక జనాభా కలిగి ఉందని, తెలుగుదేశం పార్టీతోనే మాకు మంచి గుర్తింపు లభించిందని ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బెందాలం అశోక్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వాసు యాదవ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకి కంచుకోటగా ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం 2 మండలాల్లో పూర్తి స్థాయిలో ఉన్నామని, ఇచ్చాపురం నగరంలో కూడా అత్యంత బలంగా ఉన్నామని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అశోక్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడును గెలుపునకు కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వాసు యాదవ్ తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే దాదాపుగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉండే ఓటర్లలో 80% పైగా తెలుగుదేశం పార్టీ వైపే యాదవ్ సామాజిక వర్గం నిలబడి ఉంది. యాదవుల యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఉదాహరణగా తీసుకుంటే 4 మండలాలు 1 మున్సిపాలిటీలో, 2 మండలాలు 1 మున్సిపాలిటీ ప్రెసిడెంట్గా యాదవులను నియమించింది. రాష్ట్ర పదవులు కానీ, మండల పదవులు కానీ, జిల్లా పదవులు కానీ యాదవులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ గతం నుండి యాదవుల్ని హక్కును చేర్చుకునే పార్టీ. ఈరోజు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే గెలుస్తుంది. ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గంలో బెందాలం అశోక్ బాబు గారు గెలుస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అయితే యాదవులను ఏ విధంగా గుర్తిస్తుందంటే, ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 మండలాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు అవ్వచ్చు, మండల స్థాయి పదవులు అవ్వచ్చు, అవన్నీ ఇవ్వడానికి మాకు మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా యాదవులకి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామనే హామీ, ఖచ్చితమైన హామీ అయితే మాకు ఇచ్చున్నారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపే నడుస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు పనిచేసి గెలిపించే దిశగానే ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు యాదవులంతా కూడాను వైసీపీ తరఫున ఉన్నారని ఒక అపోహ ఉందని, అంటే ఉన్నారని అంటున్నారు, అది అపోహ అనుకుంటున్నారా నిజం అనుకుంటున్నారు? అది అపోహనండి. యాదవులు వైఎస్ఆర్సీపీ వైపు అయితే లేరు. ఒకరిద్దరు నేతలు తప్పితే సామాజిక వర్గం మాత్రం వైసీపీ వైపు లేరంతే లేరనే చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఈ 40 ఏళ్ళలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి యాదవులు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. ఒకరిద్దరు నేతలు అప్పట్లో కాంగ్రెస్ అవ్వచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఆ పార్టీలో చేరి వివిధ పదవులు అనుభవించవచ్చు. కాకపోతే ఆ పదవులు వాళ్ళ వరకే అంకితం తప్పితే వాటి వల్ల సామాజిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ పరంగానే కాకుండా అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా దూసుకుపోతుంది. కాబట్టి సామాజిక వర్గానికి పార్టీ తాలూకు విధి విధానాలు, పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి అవసరం తప్పితే ఒకరిద్దరు నాయకులకు పట్టం కట్టడం వల్ల యాదవ్ సామాజిక వర్గం మొత్తం ఆ పార్టీ వైపే ఉంటారని కూడా మా అపోహ. దీన్ని ప్రజలు ఏ విధంగా గమనిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఒకరిద్దరికి ఇప్పుడు ఉదాహరణకి ఎవరికో ఒక పదవి ఇవ్వడం వల్ల ఆ పదవి ఆయనకో ఆయన కుటుంబానికో ఉపయోగపడుతుంది, తప్పితే సామాజిక వర్గం మొత్తానికి ఉపయోగపడదు కదా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇలాంటి పనులు జరగడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. అందులోపు మా సామాజిక వర్గం కూడా ఉంటుంది. అంతే తప్పితే ఒకరిద్దరికి పదవులు ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబానికి తప్పితే ప్రజలకి ఈరోజు పదవులు తీసుకున్న వారు ఎవరు కూడా మా సామాజిక వర్గానికి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. యాదవ్ సామాజిక వర్గానికి మీరు ఏమని విజ్ఞప్తి చేస్తారు? ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈరోజు రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో 13వ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులైనటువంటి బెందాలం అశోక్ బాబు గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. నా పేరు కొర్రాయి వాసుదేవరావు, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారి.